ఫ్రెండ్స్ అందరికి ఇమ్మి మహేష్ వెల్కమ్ టు మరాఠా క్లాస్. ఇప్పుడు మనకు బండి అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ పార్కింగ్ లో పెట్టుకున్నాం బండిని. మళ్ళీ ఇప్పుడు మనకు లోడ్ వచ్చింది. హైదరాబాద్కి వెళ్ళాలి కదా. హైదరాబాద్కి ఇప్పుడు మనకి 2 టన్నుల బ్యాగులు లోడ్ అయితే వచ్చింది. ఈ పార్కింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అవ్వలేదు, ఇంకా ఇప్పుడే అవుతుంది. ఈ పార్కింగ్ వచ్చేసి భీమడోల్ దగ్గర ఉంది. మనం కొవ్వూరు నుంచి భీమడోల్కి వెళ్తుంటే ఈ హైవే పైన లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో రెండు సైడ్ లో ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఎలా ఉందో పార్కింగ్, రైట్ సైడ్ లో కూడా అలానే ఉంటుంది సేమ్. ఇక్కడ ఈ పార్కింగ్ అయితే ఇంకా పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పని నడుస్తూనే ఉంది. ఈ పైపులు వేయడం, ఇంకా సైడ్కి వాల్స్ కట్టడం, అలాంటి చిన్న చిన్న పనులు అయితే ఇంకా ఉండిపోయినాయి. ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి ధర్మాజిగూడెం. అంటే పెద్ద పెద్ద బ్యాగులు అయితే మనకు లోడ్ అయితే 2 టన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క బ్యాగు మొక్కలు, అవి మన సీడ్స్ అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో మనకు వచ్చేసి తిమ్మాపురం ఇంకా తడికెలపూడి అనే రెండు విలేజ్లు అయితే తగులుతాయి అన్నమాట. ఈ మెయిన్ పెద్ద విలేజెస్, ఆ విలేజ్ల మీద వెళ్ళిపోవాలి. అంటే కరెక్ట్గా అడ్రస్ తెలియదు, అందుకని చెప్పేసి నేను అడ్రస్ క్లారిటీ చేసుకొని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతాం కాబట్టి ఈ గూగుల్ మ్యాప్ నమ్మినట్టయితే మొత్తం అన్ని చిన్న చిన్న గల్లీల నుంచి తీసుకెళ్తుంది కార్ వెళ్ళే రూటు. ఇప్పుడైతే మ్యాప్ పెట్టుకొని మేము తడికెలపూడి ఇంకా తిమ్మాపురం ఈ రెండు ఊర్లు అయితే పురం అనమాట. ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తే మనకి నెక్స్ట్ తడికెలపూడి వస్తుంది. తడికెలపూడి నుంచి సక్క ఒకటే రోడ్డు ధర్మాజిగూడెం అంట. వేరే ఇక్కడ పక్కన డ్రైవర్ వాళ్ళు ఉంటే అడిగినాం, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలని చెప్పారు. అన్ని కొబ్బరి తోటలు, మామిడి తోటలు, ఇంకా మన పామాయిల్ తోటలు ఉంటాయని చెప్పారు. ఇక్కడైతే అవే ఉన్నాయి మొత్తం. కొబ్బరి చెట్లు మధ్యలో మళ్ళీ మామిడి చెట్లు వేశారమ్మా. రూట్ మ్యాప్ మాత్రం ఇక్కడ నుంచి అయితే తక్కువనే చూపిస్తుంది. కాకపోతే ఈ రోడ్ అంతా కచ్చరా కచ్చరా ఉంది, అంత గుంతలు గుంతలు. మొత్తం అక్కడికి వెళ్ళేంత వరకు ఇట్లనే ఉంటే మాత్రం ఈరోజు అయితే లోడింగ్ పాయింట్కి అయితే చేరుకోలేము, ఎందుకంటే లేట్ అయితే మనకు లోడ్ చేయరు. అందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కాకపోతే ముందుకెళ్ళిన తర్వాత మంచిగానే ఉంటుంది అని అంటారు, మరి చూడాలి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం. షార్ట్కట్ రూటు ఇక్కడ నుంచి షార్ట్కట్ రూట్ బాగుంటుంది దగ్గర అని చెప్పారు అని చెప్పేసి ఇట్లా వస్తున్నాం మేము. కానీ రోడ్డు మాత్రం అంత దారుణంగా ఉంది. ఇక్కడ రోడ్డు చూస్తున్నారు కదా, మొత్తం గుంతలు గుంతలు ఉంది. ఇట్లా ఉంటే మాత్రం మన బండి ఇప్పుడు లోడ్ లేదు, ఎంటీ బండి కాబట్టి జంపింగ్ సా ఉంటుంది అన్నమాట. అదే లోడ్ ఉంటే మాత్రం టైర్ల పైన ప్రెజర్ పడుతుంది కాబట్టి అంత ఎత్తేదు. లోడ్ లేనప్పుడు ఎంటీ బండి మాత్రం దారుణంగా ఎత్తే సా ఉంటుంది. ఇక్కడ లొకేషన్ చూస్తారు కదా, సూపర్ ఉంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లన్నీ కొబ్బరి చెట్లు కాదు, సైడ్లకు మాత్రమే కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ మధ్యలో మాత్రం పామాయిల్ చెట్లు అంటారు, పామాయిల్ చెట్లు. వాటి నుంచి పామాయిల్ తయారవుతుంది అనమాట, వాటి నుంచి వచ్చే కాయలతోటి. వాటి చెట్లను ఏమంటారో నాకు మాత్రం తెలియదు. ఆ చెట్ల కింద మంచం వేసుకొని పడుకుంటే మాత్రం ఏం చక్క నిద్ర పడుతుంది, స్వర్గం పోయినట్టే ఉంటుంది. వెళ్తుంటే ఇక్కడ ఒక ఆంటీ అయితే లిఫ్ట్ అడిగింది. ఫస్ట్ టైం మా బండి ఒక లేడీస్ అయితే లిఫ్ట్ అడిగడం. సేమ్ మా అమ్మలాగానే ఉంది, ఈమె కూడా ఇక్కడ తోటకాడికి వచ్చి వెళ్తున్నట్టుంది ఇంటికి. తిమ్మాపురం ఇటే కదా, మీ తిమ్మాపురమేనా? ఇది షార్ట్కట్ రూట్ అని చెప్పేసి లారీలు ట్రాక్టర్లు అన్నీ ఇక్కడ నుంచి వెళ్తున్నాయట, అందుకని చెప్పేసి రోడ్డు మొత్తం ఇట్లా అయిపోయింది అంటుంది ఆంటీ. మేము కూడా ఇప్పుడు షార్ట్కట్ రూట్ అని చెప్పేసి ఇట్లా నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు డీజిల్ రేట్లు అన్నీ ఇచ్చలు విడిగా పెరగడం వల్ల ఎక్కడి నుంచి షార్ట్కట్ ఉంటే అక్కడి నుంచి వెళ్తారు. 5-10 కిలోమీటర్లు సేఫ్ అయినా కానీ ఎంతో అంత అయితే మిగులుతాయిగా అని చెప్పేసి. పోరో నాయన, ఇక్కడ రోడ్డు మాత్రం ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా దారుణంగా అవుతుంది. ఇక్కడ మొత్తం కొండలేకినట్టే ఉంది, మొత్తం చెరువు ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో గుంతలు గుంతలు ఉంది, రోడ్ అంతా మట్టి రోడ్ ఉన్నట్టే ఉంది. ఇట్లుంటుందని తెలిస్తే మాత్రం అసలు ఈ రూట్లో రానే రాకపోతుండే. మన బండిలో బ్లాకీ గార్డ్ ఉండని ఆంటీకి తెలియదు. ఎక్కిన తర్వాత ఒక్కసారి ఆంటీ దగ్గరికి వెళ్ళింది అనమాట, సడన్గా చూసి షాక్ అయిపోయింది. అమ్మ నా కుక్కలంటే భయం అని చెప్పగానే నేను తీసుకున్నా. అసలు భయం అంటే మామూలుగా భయపడట్లే ఆంటీ. మా బ్లాగీ గారిని చూసి భయపడి ఆపమన్నదా లేకపోతే ఎందుకో తెలియదు. ఇక్కడ గేదెలు ఉన్నాయి, ఇప్పుకొని తీసుకెళ్ళాలి, ఆపండి ఆపండి అని అన్నది. బ్లాగీ గారిని చూసి భయపడేట్టుంది నాకు తెలిసి. ఊరు రాకముందే దిగుతుంది ఆంటీ.
కొంతమందికి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికేమో వాటిని చూస్తేనే మస్తు భయం అవుతుంది. యాంటీ బాక్స్ ఇట్లా పెట్టుకొని వచ్చింది, పని చేసి వస్తున్నట్టుంది. ఇక్కడ గేదెలు ఉన్నాయి, తీసుకొని పోవాలంటుంది. మరి ఇంకేమో తీసుకుపోతుందేమో, ఇక్కడ వాళ్ళ గేదెలు ఇట్లా కట్టేసినట్టు ఇప్పుకొని పోతట్టుంది. మా బ్లాకీ గారు చూసిరా, క్లీనర్ పని చేస్తుండు, మొత్తం సైడ్ చూస్తుండు, లెఫ్ట్ సైడ్ ఇట్లా పోతుంది బండి ఏందని చెప్పేసి మన మస్తాన్ గారిని జాగ్రత్త కబ్జా చేసేసిండు. ఇప్పుడు తిమ్మాపురం అయితే వచ్చేసినాం. ఇప్పుడు తడకలిపూర్ నుంచి ధర్మాజిగూడెం వెళ్ళాలి కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చినట్టే ఉంటుందా రోడ్డు, వేరేలా మంచిగా ఉంటుందా అని చెప్పేసి అడగడం కోసం అటు పంపించిన. రూట్ మ్యాప్ చూపిస్తుందిలే కానీ అక్కడి నుంచి వెళ్తే మళ్ళా ఖరాబ్ ఉంటుందో మంచిగా ఉంటుందా అని చెప్పేసి అడగమని చెప్పి పంపించిన. ఇందాక వచ్చిన రోడ్డు అన్న జర మంచిగా ఉంది, కానీ ఈ తడకలిపూడికి వెళ్ళే రోడ్డు మాత్రం మరీ దారుణంగా ఉంది. ఆ తడకలిపూడి దాటిన తర్వాత ధర్మాజిగూడెం వరకు అయితే మంచిగానే ఉంటుందంట. ఇప్పుడు మేము అక్కడ అడిగినాం లే, కానీ వాళ్ళు చెప్పిర్రు అట్లనే ఉంటుంది సేమ్ అని చెప్పి. మనం ఇప్పుడు మంచిగా ఉన్న రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఏలూరు బైపాస్ నుంచి వెళ్తే మంచిగా ఉంటుందంట, పెద్ద రోడ్డు. మళ్ళీ అక్కడ దాకా ఓరు వెళ్తారు, ఇక ఎట్లా లోడ్ అయితే కాదు, ఈరోజు రేపు అవుతుంది. నిమ్మలంగా ఈ రోడ్లో నుంచి వెళ్దామని చెప్పేసి ఇట్లనే వెళ్తున్నాం. ఇక నిన్న నైట్ ఇక్కడ లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి బండి అయితే ఇక్కడ పెట్టుకొని పడుకున్నాం. మార్నింగ్ లేవగానే మన బ్లాకీ గారిని మాత్రం వాకింగ్కి కిందికి దింపిన. రోజు బండిలోనే ఉంటాడు మొత్తం జర్నీ టైంలో. రోజు పొద్దున్నే ఒక 10-15 మినిట్స్ అయితే దీన్ని బయట వదిలేస్తాం. ఇంకా దొరికిందే చాయిస్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు అటు ఇటు అటు ఇటు ఊర్లాడుతూ ఉంటాడు. ఎవరు కనపడితే వాళ్ళ కాళ్ళ దగ్గరవి వాళ్ళ కాళ్ళు ఊరుకుతూ ఉంటాడు. లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ బ్యాగులు కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద బ్యాగులు. ఆ ఒక్కొక్క బ్యాగు 2 టన్నులు ఉంటుంది అన్నమాట. ఈ క్రేన్తోనైతే లోడ్ చేస్తున్నారు. ఈ బ్యాగులు వచ్చేసి ఒక్కొక్కటి 2 టన్నులు ఉంటాయి కాబట్టి మనకు 10 బ్యాగులు వేస్తే 20 టన్నులు అవుతుంది అన్నమాట. మన బండి పాసింగ్ వచ్చేసి 25 టన్నులు. ఇప్పుడు ఇది లోడింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా, ఎందుకంటే మనకి చిన్న బ్యాగులు 50 కేజీలు 25 కేజీలు అయితే చాలా బ్యాగులు వేయాలి. అదే ఇవైతే ఒక మనకి 10 బ్యాగ్స్ వేస్తే 20 టన్స్ అయితే మనకు 25 టన్స్ పాసింగ్, కానీ ఈ 22 టన్స్ మాత్రమే ఉందంట లోడింగ్. ఇప్పుడు మనకి 11 బ్యాగ్స్ వేస్తారు, ఆ 11 బ్యాగ్స్ కూడా ఒక బ్యాగ్ హాఫ్ బ్యాగ్ మాత్రమే వేస్తారు. ఇట్లనే మొత్తం అన్ని బ్యాగులు ఇట్లా లోడ్ చేస్తారనమాట. పైన ఒక ఆయన ఉండి కరెక్ట్గా సెట్ చేస్తుంటాడు, కింద ఒక లైన్ మొత్తం కంప్లీట్గా వేసేసారు. పైన ఇప్పుడు ఇంకొక 5 బ్యాగులు వేసి మధ్యలో ఏదన్నా ఒక చిన్న బ్యాగ్ అయితే పైన హాఫ్ బ్యాగ్ వేస్తారనమాట. మనకి 22 టన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈయన కరెక్ట్గా సెట్ చేసి ఆయనకు డ్రైవర్ చెప్తుంటాడు, కరెక్ట్ సెట్ కాలేదని చెప్తున్నాడు, కొంచెం లోపలికి పోనీ అని చెప్తున్నాడు. ఇట్లా కొంచెం అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఫిక్స్డ్ పెడతారనమాట బ్యాగులు అయితే కింద పడకుండా. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, పట్టా ఇట్లా కట్టేసి పడుకున్నాం. బ్లాకీ గారు అయితే నేను పడుకున్నప్పుడు పడుకుంటాను, లేచేటప్పుడు లేస్తాడు. మళ్ళీ నైట్ మొత్తం డ్రైవింగ్ చేయాలి కాబట్టి ఇప్పుడు పడుకోవాలి, ఎందుకంటే ఫుల్ నైట్ నిద్ర వస్తుంటుంది. మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు పడుకుంటే నైట్ మొత్తం డ్రైవింగ్ చేయొచ్చు. మనకి పేపర్లో వచ్చేసరికి అయితే 5:30 అయింది, ఎట్లాగో 6 అట్లా బయలుదేరుతాం కాబట్టి ఇంకా 5:30 అవుతుంది. ఇప్పుడు పడుకున్నా కానీ ఒక 1/2 అవర్ ఏం పడుకుంటామని చెప్పేసి ఇక బయలుదేరినాం. వెళ్తాం ఇక అక్కడ ముందరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ చేసి అయితే కంపల్సరీ కట్టాలంట. చెస్ ఇట్లా కట్టుకొని అయితే బయలుదేరుతాం. ఖమ్మం ఇట్లా దాటేసి మన వరంగల్ రోడ్లో తొర్రూరు ఇతలు ఉన్నాం. ఇప్పుడు తొర్రూరు నుంచి లెఫ్ట్ తిరుమలగిరి నుంచి జనగాం అట్లా వెళ్ళిపోవాలి. ఇక ఇప్పుడు ఇక్కడ తిందామని చెప్పేసి ఆపుకున్నాం. వచ్చేటప్పుడు ఎందుకు వీడియో తీయలే అంటే ఎప్పుడు చూసినా ఖమ్మం అవన్నీ చూపిస్తూనే ఉన్నా కాబట్టి ఇప్పుడైతే చూపించలే. ఇక్కడ బండి మాత్రం సూపర్ ఉంది. మన బండి వచ్చేసి అక్కడ ముందల పెట్టాం. ఇక్కడ దాబా అయితే మధ్యలో ఈ చుట్టుపక్కల ఏడ కనిపిస్తలే అని చెప్పేసి మళ్ళీ ముందుకెళ్తుంటే ఉండవు అని ఇక్కడనే ఆపుకొని రోటీలు అయితే తింటున్నాం. అక్కడ బండి వస్తుంది కదా, ఆ బండి అంకుల్ కూడా మాతో పాటే లోడింగ్కి వచ్చింది. అక్కడ మాతో పాటే లోడ్ అయింది, కాకపోతే అది 10 టైర్ మాది 12 టైర్. సేమ్ అది కూడా 2 టన్నుల బ్యాగులే. ఇప్పుడు మేము తిరుమలగిరి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ తిరుమలగిరి నుంచి అటు స్ట్రేట్గా మోత్కూరు రోడ్లో వెళ్తే మాత్రం మా ఊరు 5 కిలోమీటర్స్, చిరగూడు అనే విలేజ్ వస్తుంది. దాని పక్కనే మా ఊరు కోటమర్తి అనే విలేజ్. ఇప్పుడు మనం అయితే ఇటు రైడ్ తీసుకొని జనగాం నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రతి బుధవారం సంత జరుగుతుంది అన్నమాట తిరుమలగిరి అనే విలేజ్లో. మా ఊరు నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి సరుకులు అవన్నీ తీసుకెళ్తుంటారు. ప్రతి బుధవారం వస్తుంటారు. మేము కూడా అప్పుడు వచ్చేవాడిని చాలాసార్లు, బుధవారం మా అమ్మ లేదా మా నాన్నతోనైతే ఇక్కడికి సరుకులు తీసుకోవడానికి వచ్చేవాడిని. చూపిస్తా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్ దాటగానే సంత జరుగుతుంది. అక్కడ అడవిడిగా ఉంటుంది బుధవారం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మార్కెట్ కనిపిస్తుంది కదా, ఇక్కడనే ప్రతి ఒక్కరు ఒడ్లు తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఒరిసేన్లు కోసిన ప్రతిసారి ఒడ్లన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. ఇక్కడ ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒడ్ల ట్రాక్టర్లే. ఇక్కడనే అనమాట ఇది పెద్ద మార్కెట్. తిరుమలగిరి అనేది చాలా పెద్దది. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడికే ఒడ్లు తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారు. ఇది దాటగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడనే మార్కెట్ జరుగుతుంది. కూరగాయల మార్కెట్, ఇంకా బర్రెలు ఎడ్లు మేకలు ఇవన్నీ అమ్ముతారనమాట బ్యాక్ సైడు. ఇప్పుడు మనకి ఇక్కడ జన్గాం వచ్చేసి 40 కిలోమీటర్స్ ఉంది, సిద్దిపేట వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంది.
ఇప్పుడు మధ్యలో మనకు ఒక టోల్ గేట్ తలుగుతుంది. ఆ టోల్ గేట్ దాటి వెళ్తే జనగం, జనగం నుంచి మనకి కొమరెల్లి రోడ్లో వెళ్ళాలన్నమాట స్ట్రేట్. మన జనగం నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్తే హైదరాబాద్కి వెళ్ళిపోతాం. ముందరికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనం ఇప్పుడు జనగం ఊళ్ళో నుంచి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు జనగం వెళ్ళడానికి ఇప్పుడు మధ్యలో ఇది ఒకటే టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ తలవకుండా కూడా తొర్రూరు నుంచి అట్లా పాలకుర్తి ఆ రోడ్లో కూడా రావచ్చు. కాకపోతే మనకి టోల్ గేట్ వచ్చేసి 300-350-400 ఉంటుంది. మనకు అదే అక్కడి నుంచి వెళ్తే మాత్రం ఒక కొంచెం లాంగ్ అవుతుంది అనమాట. డీజిల్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల అట్లా నుంచి రావడానికి అయితే ఓరు ఇష్టపడట్లే. టోల్ గేట్ తగినా సరే ఇట్లనే వస్తున్నారు. ఫాస్టాగ్లో డబ్బులు లేవని చెప్పేసి బండి అయితే రివర్స్ తీసుకొని పక్కకు పెట్టించారు. ఇక్కడ పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది, తినేసిపోదామని చెప్పేసి మేము కూడా ఇక వెనుకకు తీసుకున్నాం. కాకపోతే ఫాస్టాగ్లో డబ్బులు ఉన్నాయి, ఆ ఫాస్టాగ్ సరిగా పనిచేయక ఫాస్టాగ్లో డబ్బులు లేవన్నారు. తర్వాత స్క్రీన్ షాట్ తీసి చూపించిన వాళ్ళకి నిమ్మలంగా టిఫిన్ ఇట్లా చేసేసి మన బ్లాకీ గానికి పాలు ఇట్లా దాపించి చిన్నగా అయితే బయలుదేరుతున్నాం. ఇక ఆయన ఫాస్టాగ్లో డబ్బులు లేవు డబ్బులు లేవు అని అన్నాడు, డబ్బులు ఉన్నాయి. ఆయన వల్లే ఇప్పుడు టిఫిన్ ఇఫిన్ అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఎట్లాగో ముందుకెళ్ళిన తర్వాత ఆగుదాం అనుకున్నాం. ఇంకా ఈ ఫాస్టాగ్ వల్ల ఇక్కడనే ఆగినాం. బ్లాకీ గానికి టాయిలెట్ వచ్చిన ప్రతిసారి డోర్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటాడు. ఆ డోర్ దగ్గర ఈ డోర్ దగ్గరకు పోతూ ఉంటాడు. అట్లా పోయినంటే ఇంక టాయిలెట్ వస్తుందని ఇక సిగ్నల్ ఇచ్చినట్టు. ఇప్పుడు బండి ఆపి కిందకి దింపగానే టాయిలెట్ పోసి ఇక ఫ్రీ అయ్యిండు. ఓ దుంకులు ఆడుతూ ఉంటాడు. ఇక జనగాంకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు జనగాం సర్కిల్లో ఉన్నాం. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్తే హైదరాబాదు, రైట్ తీసుకుని వెళ్తే వరంగల్, స్ట్రేట్ వెళ్తే సిద్దిపేట, అంటే ఇక కొమరెల్లి రోడ్ అన్నమాట. ఈ రోడ్లోనే వెళ్ళాలి ఇప్పుడు మనం. మనం వెళ్ళే రూట్ కాడ కొంచెం ముందుకెళ్ళినాం అన్నమాట. ఇక రైట్ తీసుకోవాల్సింది, కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం స్ట్రేట్గా. వెనకకు వద్దామని చెప్పేసి రివర్స్ వస్తున్నాయి. ఈ బ్లాకీ గాడ మొత్తం నా మీద మీదనే పడుతున్నాడు. నువ్వు మీద పడితే ఎట్లా డ్రైవింగ్ చేయాలరా బ్లాకీ? ఏందో ఏమో వీళ్ళు అయితే మొత్తం నా మీద లేని, అసలు ఉండనే ఉండబుద్ది కానట్టుంది. అక్కడ ఏముందో మరి అంతగానం చూస్తున్నావు. ఇప్పుడు మనం అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక అన్న పరిచయం అయ్యండు. ఆయన మన సబ్స్క్రైబరు అండ్ ఆయనకు ఓన్లార్ ఉంది, ఓనర్ కమ్ డ్రైవరు. చాలా మంది లారీ పైన వస్తా వస్తా అని చెప్పి అంటున్నారు కదా. ఇంతవరకు నా దగ్గరికి ఒక 15-20 మెంబర్స్ దాకా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర పర్మనెంట్ గా ఉండి డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందులో ఇప్పుడు డ్రైవర్స్ అయ్యారు, వాళ్ళు ఇప్పుడు వేరే దగ్గర డ్రైవింగ్ చేసుకుంటున్నారు. అలాగే ఈ తమ్ముడు కూడా నాతో పాటు ఒక 10 డేస్ అయితే జర్నీ చేసిండు. ఈ తమ్ముడు ఉండలేకపోతుండు, చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. ఈ తమ్ముడు కూడా కొంచెం బెటరే, ఎందుకంటే 10 డేస్ ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటుండు. చాలా మంది వస్తా అనుకునే వాళ్ళకి ఈ తమ్ముడు ఒకటి చెప్పాలనుకుంటుండు. ఆ తమ్ముడు చెప్పిన తర్వాత కూడా మీకు రావాలనిపిస్తే అప్పుడు ఫిక్స్ అయ్యి రండి. ఓకే, ఎట్లా అనిపించిందిరా నీకు?
లారీకి వద్దాం 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 అనుకుంటున్నారు కదా, ఊరు ఫోన్ చేసి చదువుతున్నారు. మీరు అనుకున్నట్టు ఏడేమి ఉండదు. మనం ఇప్పుడు లోడ్ వేసుకొని పోయి పట్ట ఇవన్నీ కట్టుకునేసరికి ఎండలో ఎట్టుండదు అంటే చుక్కలు కనపడతాయి. ఇప్పుడు నైట్లు బయలుదేరుతుంటే ఆ నైట్లు అడవుల్లోంచి పోతుంటే గుప్పు గుప్పు మంట ఉంటుంది గుండె. అలా బండ్లు ఎదురొచ్చేటప్పుడు యాజ్ఞలు చూస్తున్నారుగా ఎట్ట జరుగుతున్నాయి. ఫోన్లలో వీడియోస్ చూసి ఈ లొకేషన్స్ బాగుంటాయి అవి అనుకోగాకండి. అట్టేం ఉండదు. ఎన్నయ్య కాసేపు అటు చూసి కట్ చేసి అటు పెడుతున్నాడు. మేము మా కళ్ళ ముందే మొన్న యాక్సిడెంట్ అయితే మా కాళ్ళు చేతులు ఆడల, మా కళ్ళ ముందే తొక్కించుకుని వెళ్ళిపోయాడు. అంటే ఫోన్లో చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఫోన్లో చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. అయ్యేం కళ్ళ ముందు జరిగేది వేరు, బయట జరిగేది ఫ్రెండ్స్. మీరు ఇంటికాడ ఉండి వీడియో చూసి ఇట్ట వద్దాం అనుకుంటే అది వేరు. మీరే అన్నం వండాలా, మీరే కూర వండాలా, మళ్ళీ మీరే ఈ బండి మొత్తం ఓడవాలా, పట్ట పడతేయాలా, మొగ్గు కట్టాలా. ఎండలో ఎట్టుంటది అంటే ఎందుకు వచ్చినారా దినడా అనిపిస్తుంది. ఇంటికాడ ఒక ముద్ద తిని పొద్దుగుకులు ఒక పనికి పోయి ఫ్రెండ్స్తో పాటు కాసేపు సాయంత్రానికి వచ్చి కాసేపు ఫ్రెండ్స్తో తిరిగి సాయంత్రానికి ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులను చూసుకుంటారు. ఇది అట్ట కాదు, పోతే నెలకు వస్తారు. టయానికి తిండి ఉండదు, టయానికి నీళ్ళు ఉండవు, ఒకసారి నీళ్ళు కూడా దొరకవు. ఎందుకు అంత ఇబ్బంది? కమ్మ ఇంటికాడిది ఒక ముద్ద తిని ఇంటికాడ ఉండక ఊరికి ఫోన్లు చేసి వస్తా 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 ఎందుకంటున్నారు? మీరు అనుకున్నట్టు ఏం ఉండదు ఇక్కడ. ఇప్పుడు వేరే రాష్ట్రంలో పోయి ఎప్పుడో నెలల తరబడి ఉండి ఇంట్లో వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేస్తే ఎట్టుండదు తెలుసా? ఎప్పుడెప్పుడు వెళ్దాం అనిపిస్తుంటుంది. ఇప్పుడు నా గట్టనే ఉంది, ఎందుకంటే ఇప్పుడు మా కళ్ళ ముందు యాక్సిడెంట్ అయ్యేసరికి మాకు నాకేం అర్థం కాదు. ఆ రోజు వీడియో మీకు పూర్తి ఎట్లా భయపడేవాళ్ళు, ఇంకా మా కళ్ళ ముందే జరిగింది అది. దాన్ని చూసి మీరు ఆ యాక్సిడెంట్ చూసి ఎందుకు వద్దాం అన్నారు? ఇంటికాడ ఒక ముద్ద తిని పండుకోక, తల్లిదండ్రులను చూసుకోక, ఫ్రెండ్స్తో కాసేపు బయట అటు ఇటు తిరిగి వచ్చి కాసేపు నవ్వుకుండా కూర్చునే కాడికి ఈ లారీలతో వచ్చి ఎందుకు ఎంత కష్టం మీకు? ఓవర్కి వస్తా 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 ఫోన్ చేస్తాయి. మీరు అనుకున్నట్టు ఏం ఉండదు ఇక్కడ. అన్న డ్రైవింగ్ చేస్తుంటాడు, మన పక్కన కూర్చొని ఇంకా చీకట్లేము. మనం ఆపి లొకేషన్ ఇచ్చేసి ఏం చూడం. పంచలు పడ్డప్పుడు చెప్పుకుంటే తీరేది కాదు అది. మీరే టైర్ ఉప్పు తీసుకోవాలి, మీరే జాకెత్తుకోవాలా, ఆ స్టెప్ని అయితే తీసి మళ్ళీ మీరే వేసుకోవాలా? మనం వచ్చేసి ఇక్కడ కొడకార్ల దగ్గర ఆయన బండి ఆ కంపెనీలో పెట్టేసి వచ్చినాం. అది 2 రోజులు పడుతుంది అన్రోడ్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఇంకో బండికి వెళ్తున్నాం అనమాట, ఇంత ముందు బండికి. ఆ బండి వచ్చేసి అస్సాం రోడ్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ బండి దగ్గరికి వెళ్ళి బండి తీసుకుని వెళ్ళాలి. కాకపోతే ఫస్ట్ ఓవర్ ఎక్కడికి వెళ్ళాను 100 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇప్పుడు కార్ హైదరాబాద్ నుంచి కారు ఫోన్ చేసినాం, మా ఫ్రెండ్ కార్ తీసుకొని వస్తుండ్రు, కార్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఈ డాక్స్ ఉంటే మనం ఫస్ట్ ఓవర్ ఎక్కడికి వెళ్తే నది గారు చేయబట్టి మాకు ఈ బాధ ఉంటుంది. ఆరు బ్లాక్కి నువ్వు ఏమంటే ఉన్న బస్సు ఎక్కడ నేను 9 మినిట్స్ అన్నావుగా. ఇప్పుడు కార్ తీసుకొని వచ్చింది మా ఫ్రెండ్ అనమాట. ఇంత ముందు నేను క్యాబ్ నడిపేటప్పుడు ఇద్దరం ఒక దగ్గర నడిపేది, చాలా క్లోజ్. ఇలాంటి ఫ్రెండ్ ఒకరున్న చాలు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చిండు, మా డాగ్ బస్సులో ఎక్కనిస్తలేరు రాప్రు అని అంటే ఇప్పుడు ఇక్కడ దాకా అయితే వచ్చిండు. ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ అస్సాం ట్రిప్ ఉంది, మీరు మాత్రం మీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.